మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం మనిషిని చంపడం అంటే మంచినీళ్ళు ప్రాయమైపోతున్న రోజులు ఇవి మూడో కంటికి తెలియకుండా మట్టు పెట్టేస్తే మనల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ఆలోచనే ఈ హత్యాకాండలకు దారితీస్తోంది కర్ణాటక రాష్ట్రంలో ఓ సవతి తల్లి మొదటి భార్య సంతానమైన చిన్నారిని మట్టుబెట్టిన ఘటన ఈ పరిస్థితికి ఓ లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని కంగ్రాలి గ్రామం ఆ గ్రామానికి చెందిన రాయన్న అనే యువకుడు సిఆర్పిఎఫ్ లో పనిచేస్తున్నాడు ఇతనికి నాగపూర్ కు చెందిన భారతి అనే యువతితో వివాహమైంది పెళ్ళైన మూడేళ్లకు వారికి ఓ పాప పుట్టింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో రాయన్న మొదటి భార్య భారతి అత్తగారింట్లో మరణించింది అయితే తమ బిడ్డ మరణం సహజ మరణం కాదంటూ భారతి తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది అటు రాయన్న భార్య చనిపోయిన కొంతకాలానికే సప్న అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు పాప సమృద్ధిని కూడా తానే సాక్కుంటున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా భారతీయు పుట్టిన సమృద్ధి కూడా చనిపోయింది అన్న వార్త భారతీ కుటుంబ సభ్యుల్ని అంతులేని ఆవేదనలోకి నట్టేసింది సప్నాను పెళ్లి చేసుకునేందుకు రాయన్న తమ బిడ్డను చంపేశాడని తమ ఇద్దరికీ అడ్డుగా ఉందని ఇప్పుడు సప్నా భారతీ కూతురిని కూడా హతమార్చింది అంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తన మీద భారతీయ కుటుంబం అన్యాయంగా నిందలేస్తోందని సప్న పోలీసుల ముందు వాపోయింది తన కడుపును పుట్టకపోయినా సమృద్ధిని తన కన్న బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నానని చెప్పుకొచ్చింది అనారోగ్యంతో పాప చనిపోతే ఆమె మరణానికి తాను కారణమంటూ ఆరోపించడం అన్యాయమని ఆమె వాదిస్తోంది మొత్తానికి పాప అనారోగ్యంతోనే చనిపోయిందా లేదంటే సవది తల్లి ఆ పాపను అడ్డు తొలగించుకుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి